దీపావళి పండుగ ఎప్పుడు సోమవారమా మంగళవారమా సనాతన సాంప్రదాయంలో పండుగలన్నీ ఈనాటి కాలంలో గందరగోళంగా ఉన్నాయి ప్రతి పండుగ రెండేసి రోజులు రావటం ఎవరి అభిప్రాయాలకు తగ్గట్టుగా వారు వారికి నచ్చిన అవకాశం ఉన్న రోజుల్లో ఆ పండుగను జరుపుకోవడం ఆర్థిక సాంప్రదాయంగా మారింది నిజానికి దీపావళి ఆదివారం చేసుకోవాలా లేక సోమవారం చేసుకోవాలా ఈ సంవత్సరం దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ పన్నెండో తేదీనా లేక పదమూడో తేదీన పండుగ ఏ రోజు చేసుకుంటే మంచిది అనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం చెడుపై మంచి సాధించిన విజయంపై ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి ఇంటికి నూతన వెలుగు తీసుకొచ్చే పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు పురాణాల్లో దీపావళి వెనుక రెండు కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుని సంహారం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ చెప్పుకునే వాళ్ళం హిందూ మతంలో దీపావళి పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు అప్పటి నుండి దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవిని గణేషుణ్ణి పూజిస్తారు ఈ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో వర్దిలుతుంది హిందూ మతం యొక్క ప్రధాన పండుగలలో ఒకటైన దీపావళి పండుగను ఆశయ్య బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు దీపావళి వేడుకలు జరుపుకోవడంపై కొంత అయోమయం నెలకొంది అమావాస్య తిథి తగులు మిగులు రావటం వల్లే ఈ కన్ఫ్యూజన్ మొదలైంది దీపావళి యొక్క ఖచ్చితమైన తేదీ నవంబర్ పన్నెండు జరుపుకోవాలా లేక నవంబర్ పదమూడవ తేదీని జరుపుకోవాలా శుభ సమయాన్ని తెలుసుకుందాం ఆశ్వయ్యుజ అమావాస తేదీ నవంబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజున పదమూడు నవంబర్ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది సాధారణంగా హిందువుల పండుగలన్నీ ఇది సూర్యోదయానికి ఉండటమే లెక్క కానీ దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తాం అంటే అమావాస్య గడియలు సాయంత్రానికి ఉన్న రోజు పరిగణలోకి తీసుకోవాలి అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దీపావళి పండుగను నవంబర్ పన్నెండు ఆదివారం రోజున చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు దీపావళి రోజున పూజకు అనుకూలమైన సమయం కావున నవంబర్ పన్నెండున సాయంత్రం పూట లక్ష్మీదేవిని పూజించడానికి అనుకూలమైన సమయం తర్వాత ఇంట్లో దీపాలను వెలిగిస్తే ఆ తల్లి అనుగ్రహం మనపై ఉంటుంది లక్ష్మీదేవిని పూజించడానికి శుభ సమయం దీపావళి రోజున లక్ష్మీదేవిని గణేషును పూజించడానికి నవంబర్ పన్నెండు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఈ రోజున ప్రజలు తమ ఇంటిలో లక్ష్మీ పూజ చేస్తారు ఈ రోజున ప్రధాన దీపావళి పండుగ జరుగుతుంది మరియు రావణుడిని చంపిన తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళాడు సంపద యొక్క దేవత లక్ష్మి ప్రజలు స్వాగతించారు ఎందుకంటే ఆమె అదృష్టం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ముందుగా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం వల్ల మాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు